బతుకు చిత్రాన్ని చూడటానికి వచ్చిన తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇన్నాళ్ళు ఈ 60 ఏళ్లలో 30 ఏళ్ళు ఈ ఆంధ్ర పెత్తందారి పెట్టుబడిదారి సినిమాల్ని తెర మీద చూసి తెర్లు తెర్లైపోయిన తెలంగాణ బ్రతుకు చిత్రాల్ని మరొకసారి వెండి తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తున్న ఈ బృందానికి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు అందించాలని చప్పట్లతో మీ ఆశీర్వాదాలను కోరుతూ, ఈ ఎంతకాలం చూస్తాం ఈ ఆంధ్రలో సినిమాలు, ఇక ఈగ దోమ బొద్దింక గజ్జకుక్క ఏం 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 కథనో వీళ్ళది అర్థం కాదు. ఆ టైటిల్లకి, నడిచే స్టోరీకి, నటించే యాక్టర్లకి, పాడే పాటలకి, ఎగిరే దుంకులాడే వాళ్ళ దుంకులాటలకి ఏమీ సంబంధం లేదు, ఒక్కటి రియాలిటీకి దగ్గరగా లేదు. కాబట్టి ఆ రియాలిటీ అంటే ఎట్లుంటుందో వెండి తెరపై చూపించడానికి తెలంగాణ నటీనటులు, తెలంగాణ డైరెక్టర్లు, తెలంగాణ ప్రొడ్యూసర్లు ఇవాల్టి నుంచి ఉప్పొంగిన లావాల బయటకు వస్తారనే విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలకి వెండి తెరు ద్వారా మేము అందించబోతున్నాం. కాబట్టి దాన్ని అందరూ కూడా మరింత ఆదరించాలని కూడా మళ్ళొకసారి మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, ఎన్ని చిత్రాలు చూసినా తెలంగాణ బతుకు చిత్రం ఇప్పటిదాకా కనపడలేదు. వాళ్ళ సినిమాల పేర్లు కూడా గమ్మది గమ్మది పెట్టి మన దగ్గరకు వస్తారు, అది నిజమే కావచ్చు అనుకుంటాం. ఏం పేర్లు దొరకవన్నట్టు ఈగ దోమ బొద్దింక గజ్జిబుక్క పోకిరి ఈడియట్ బద్మాష్ బాడ్కౌ లంగ లపంగ తుపాకీ పొడుచుకుందాం, ప్రేమించుకుందాం, కాగిలించుకుందాం, కాపురం చేద్దాం, పిల్లలు చేద్దాం, లేచిపోదాం, ఇవన్నీ మన మీద రుద్ది మనమేందో మర్చిపోయేటట్టు చేసింది నిజనాశాన్ని. మనం ఎక్కడున్నామో మనం మర్చిపోయేటట్టు చేసినట్టు ఏం సినిమా పేర్లు కూడా అయిపోయి వీళ్ళకి అన్ని అయిపోయి ఏం చేసినట్టే మధ్య బాదుషా, జిలేబీ, రసగుల్లా, మైసూర్ పాకు, తమలపాకు, ఇంకేదో ఉంటుంది, ఇవన్నీ అయిపోయినాయని మళ్ళీ కొత్తగా మొన్న ఒకటి వచ్చింది, అదేందో అదేం సినిమా ఉంటుంది బా బలుపు, ఆంధ్రంలో బలుపు, ఇంకేదో ఉంటుంది సినిమా పేర్లు గమ్మది ఉన్నదంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ సినిమా కట్టగట్టుకొని పూస్తే ఆంధ్రలో వాకిట్లో కాసుల చెట్టు, తెలంగాణ అంటే కంపదార చెట్లు. మనం మన బతుకు చెట్టులు ఎట్లాంటి చూపించలేదు వీళ్ళందరికీ, ఏం పేరు దొరకవన్నట్టు మళ్ళీ మొన్న జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఏం దొరకదు. ఇక తెలంగాణలో గిన్నె జరుగుతున్నది, గింత చిత్రం జరుగుతున్నది, 60 ఏళ్ళ నుంచి యుద్ధం నడుస్తున్నది, యుద్ధం మీద ఒక సినిమా తీద్దామనే బుద్ధి జ్ఞానం లేని డైరెక్టర్లని నిధినాలు మనం ఆదరించిన మన సిగ్గు అనిపిస్తున్నది ఇవాళ సినిమా. కాబట్టి దాన్ని ఇవాటి నుంచి ఆ సినిమా కోటల్ని బద్దలు కొడదాం, ఆ బద్దలు కొట్టిన పునాదుల మీద తెలంగాణ చిత్ర పునాదులను పాతుదామని మళ్ళొక్కసారి మనందరం కూడా ప్రతిన పొందుకుందాం మనసాక్షిగా. మనందరం కూడా బయలుదేరాం, కళ్ళు మూసుకొని పాట వింటే, కళ్ళు మూసుకొని పాట వింటే ఒక టీనేజ్ అమ్మాయి స్టేజ్ మీద పాడుతుందేమోనని అనుమానం వచ్చే మాభూమి సందేక్క వాయిస్ తెలంగాణ జానకమ్మ. గంత మంచి గాయనికి ఆ చిత్రాల్లో ఎందుకు అవకాశం రాలేదు? గుండె మీద చేసుకుంటే వాళ్ళకి కళ్ళల్లో దుఃఖం పొడుచుకొస్తుంది, కన్నీళ్ళు ఏరులై పారుతుంది. కాబట్టి అన్నిటికీ సమాధానం మన దగ్గరున్న ప్రతిభకి మళ్ళీ నిదర్శనంగా తెలంగాణ చిత్రాలని ప్రారంభించుకుందాం, ప్రజల్లోకి తీసుకుపోదాం, మళ్ళీ మన పునర్నిర్మాణం చేసుకుందాం అని మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మధ్యలోనే వీళ్ళెవ్వరూ అవకాశం లేకపోయినా తెలంగాణకి మద్దతుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మనిషి అయినా ఆర్ నారాయణమూర్తి గారు తెలంగాణ కవులకి, కళాకారులకి చాలా అవకాశాలు ఇచ్చొచ్చిన వారికి పాదాభి వందనం తెలియజేస్తున్నాం. మంచిని మంచిగానే ప్రేమిస్తాం, మంచిని గౌరవిస్తాం, మంచి చేస్తే ఎవరినైనా కాలు మొక్కుతాం, కానీ చెడు చేసిన వాళ్ళు తొక్క తోలు తీస్తాం పండవేట్టి అని చెప్పాలి మనం ఇవాటి నుంచి. మొన్న వచ్చినటువంటి నిర్భయ భారతం సినిమాలో నాకు ఒక పాట రాసే అవకాశాన్ని నారాయణమూర్తి గారు రాసింది. ఆ పాటని వందేమాతరం శ్రీనివాస్ గారు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డనే పాడండి. ఆ పాట మీకు మర్చిపోయినట్టు ఒకటి వినిపిస్తుంది. ఆడబిడ్డలనే ఆట వస్తువులుగా చేస్తున్నారు వ్యాపార ప్రకటనల విపణి వీధిలో నిలబెట్టుతున్నారు. స్త్రీమూర్తిని గౌరవించే భారతావణిలో ఇలాంటి దుస్థితి దాపురించెనే దేవుడా. రక్షించు నా దేశాన్ని దేవుడా, శిక్షించు మగవాడిలోని దానవత్వాన్ని,
మదమోహం ముదిరిన మృగాల వేటలు ప్రేమోన్మాదం పెరిగిన మగాళ్ళాటలు భారతావని బంగారు బొమ్మలు మానవాళికే జన్మనిచ్చే అమ్మలు బలవుతున్నారు లేడి పిల్లలు ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు బంగారు భవిత చూపే సరస్వతి నిలయాలే ఈవ్టీజింగ్ ర్యాగింగుల కేంద్రాలుగా మారిపాయే ఈటెల్లాంటి మాటలతో ఆ రాక్షస క్రీడలతో సహమనిషిని వేధించే సంస్కృతి చెలరేగిపాయే ఫారెన్ పాష్ కల్చర్ అంటూ పనికిరాని వేషాలతో కలత చెందిరే కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు నే ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించాలంటూ బలవంతపు చేష్టలతో భయభ్రాంతుల గురి అవుతూ ప్రేమిస్తే నిలువున దారుణ మోసాలతో ప్రేమను నిరాకరిస్తే యాసిడు దాడులతో శ్రీలక్ష్మిని మొదలుకొని నేటి అయేష వరకు దిక్కు దిక్కుకు అయ్యో రోజుకొక్కరు కాళ్ళుతున్నారు నేలకు రాలుతున్నారు నింగిలో సగం నిలువెల్ల గాయపడుతున్నది మనిషిలో సగం మరణానికి గురి అవుతున్నది మహిళను మాట నేడు మరుగున పడిపోతున్నది మానవ జాతి మనుగడ మూలమంతమవుతున్నది ఈ మారణ హోమాలను ఇకనైనా అడ్డుకుని ఆదుకుందము మన ఆడపిల్లల కాపాడుకుందము మన అక్క చెల్లెల ఆదుకుందము మన ఆడపిల్లల కాపాడుకుందము మన అక్క చెల్లెల థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో నాకు ప్రత్యక్ష అనుభవం ఉన్నది. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఎంతమంది డైరెక్టర్ల చుట్టూ తిరిగినా, పాట పాడించుకొని రాయించుకొని సినిమా థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యే టైంకి పాటని పేరుని మనిషిని డిలీట్ చేసిన చరిత్ర తెలంగాణ బిడ్డలకు చాలామందికి ఉన్నది. ఆ గాయం ఇంకా గుర్తుండనే ఉన్నది. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. సాధ్యం సినిమాలో జగపతి బాబు ప్రియమణి నటించిన ఒక సాధ్యం సినిమాలో తెలంగాణ మ్యూజిక్ డైరెక్టరు నా చేత నా వాయిస్ విని ఒక పాట పాడిపిస్తే ఆ పాటను విని బాగుందని మనిషి ఎవరో తెలుసుకొని వీడు తెలంగాణ ఉద్యమంలో పాట పాడుతున్నాడని ప్రత్యక్షంగా కనుక్కొని చివరి దశలో నా పాటను డిలీట్ చేసిన సందర్భం మీ అందరికీ చెప్పుకునే అవకాశం ఇవాళ కలిగింది. నాకు ఎంత బాధ ఉందనంటే ఆ సినిమాలో పాడిన పాట అయ్యో రామా ఇంతేనా అమ్మాయి అంటే బొమ్మేనా అమ్మోయపుడి గొడవేనా ఆఫీస్ అంటే అడవేనా పాషు పాషు కల్చర్ అంటూ డాషు డాషు మాటలంటూ రాసుకుంటూ వెళ్తాడు ఒకడు లైఫ్లోనే ఆడదాన్ని చూడనట్టు ఫేసు పెట్టి పోజు కొడుతుంటాడు ఇంకొకడు ఇది సరదా సరదా ఆట అనుకుంటారో మీరంతా సమ్ టైమ్సే ఇది చూస్తుంటే మంటేగా తన ఒళ్ళంతా మనసులో ఏ ఫీలింగ్ ఉన్నా పక్క వాళ్ళది పసిగట్టేనా మనుషుల మరి యంత్రాల మహా డిస్టర్బ్ చేస్తారే సీరియస్గా పని చేస్తుంటే సిల్లి సిల్లి జోకులు వేస్తూ వెనక వెనక సైగలతో తెగ వేధిస్తుంటారే బాస్ అంటూ బాయ్ అంటూ డిఫరెన్స్ లేనే ఫ్లట్ చేస్తూ పడతారే తన చుట్టూ చీమలల్లే ఇది సరదా సరదా ఆట అనుకుంటారో మీరంతా సమ్ టైమ్స్ ఇది చూస్తుంటే మంటేగా తన ఒళ్ళంతా అయ్యో రామా ఇంతేనా అమ్మాయి అంటే బొమ్మేనా అమ్మో ఎప్పుడి గొడవేనా ఆఫీస్ అంటే అడవేనా. ఎంత ప్రతిభ ఉన్నా ప్రతిభకు ప్రాంతం అని ప్రతిభకు ప్రాంతం లేదు, కానీ మనకున్న ప్రతిభని ప్రాంతంతో వేలెత్తి చూపించి ఇన్నాళ్ళు అనగదొక్కిన వారందరిపై కూడా మరొక్కసారి విజయ ఢంకాని ప్రతిభ ఢంకాని మోగించాలని చూస్తున్నటువంటి తెలంగాణ ఆర్టిస్టులందరికీ కూడా మళ్ళొక్కసారి
మీ అందరూ కూడా సహకారం అందించాలని మళ్ళీ ఒక్కసారి కోరుకుంటూ నేను పరిచయం చేసుకుంటా నా పేరు సాయిచంద్ తెలంగాణ గాయకుడిని తెలంగాణ మట్టి బిడ్డని తెలంగాణ ఈ నేల మీద పుట్టి పెరిగిన బిడ్డని మరొక ఇప్పుడు ఇందాక తెలంగాణ ప్రొడ్యూసర్ జీపి నాగయ్య గారు నిర్మిస్తున్నటువంటి ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా నేను మళ్ళీ ఒక్కసారి రెండు నెలల్లో పరిచయం కాబోతున్నాను ఆ సినిమాలో మీరు అందరూ కూడా నన్ను చూస్తారు అట్లా ఆదరించాలని కూడా మీ అందరిని కూడా మళ్ళీ ఒక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ